హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినూత్న టీవీ. మీరందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు శనివారం మా ఇంటి దగ్గర జరిగిన సంత గురించి చూపిస్తున్న వెజిటబుల్స్ ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి. రైతులు డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ వెజిటబుల్స్ను అమ్ముతూ ఉంటారు. సూపర్ మార్కెట్లో లాగానే రేట్స్ ఉన్నాయి, కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ కొంచెం తక్కువకి మనకి వెజిటబుల్స్ లభిస్తాయి. సూపర్ మార్కెట్లో అయితే ఫ్రెష్గా ఉండవండి వెజిటబుల్స్, మీరు గమనించారో లేదో. అలాగే కొన్నిసార్లు మనకి ఎంచుకునే ఆప్షన్ కూడా ఇవ్వరు, ఏరుకునే ఆప్షన్ ఇవ్వరన్నమాట. ఏం చేస్తారంటే వాళ్ళే కవర్లో పెట్టేస్తారు, తీసుకోమనేసి ప్యాక్ చేసేస్తారు. బెండకాయలు లాంటివి ఇక్కడ చూడండి, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వెజిటబుల్స్. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా సేపటికి చాలా రద్దీగా ఉంటుంది. మీకు వీడియోలో ఇవాళ ఈ వెజిటబుల్ మార్కెట్ని చూపిద్దామని చెప్పి మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట. ఇదేంటంటే టైం 4:30 టైంకి ఇది రికార్డ్ చేశాం. వీడియో రికార్డింగ్ డ్యూటీ మా వారికి అప్పగించేశాను. సో చెప్పాను కదా, వీడియో రికార్డ్ చేస్తుంటే వాళ్ళందరూ వింతగా చూస్తూ ఉంటారు, సడన్గా ఎందుకు రికార్డ్ చేస్తున్నారు అని అనుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, మీరు మీ ఏరియాలో వెజిటబుల్ కాస్ట్ ఎలా ఉంది? మీరు సూపర్ మార్కెట్లో తీసుకుంటారా, లేకపోతే ఇటువంటి మార్కెట్స్ వీక్లీ వన్స్ జరుగుతున్న మార్కెట్స్లో తీసుకుంటారా, నాకు కామెంట్స్లో తెలియజేయండి. మేము తీసుకున్న వెజిటేబుల్స్ను ఇప్పుడు మీకు చూపిస్తాం. సో నేను మార్నింగ్ దోశ కోసం మినపప్పు అలాగే బియ్యం నానబెట్టాను. ఇప్పుడు అది నేను గ్రైండ్ చేస్తున్నాను గ్రైండర్లో. మా అత్తయ్య వాళ్ళకి గ్రైండర్లోని రుబ్బితేనే ఇష్టపడతారు వాళ్ళు, కాబట్టి గ్రైండర్లోనే రుబ్బుతాను అన్నమాట. మిక్సీలో ఈజీగా అనిపిస్తుంది, బట్ గ్రైండర్లో చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా దోశ వేస్తే, మీకు దోశ వేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను ఎంత బాగా వస్తుందంటే. ఇంకా దోశ వేస్తూనే ఉంటాం, తినడం కోసం కాదు, వేస్తేనే చాలా వేయాలనిపిస్తుంది. ఆ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గ్రైండర్లో మనం రుబ్బుకోవడం అనేది చాలా బాగుంటుంది. అసలు కష్టమంతా గ్రైండర్ని కడిగేటప్పుడు వస్తుంది. ఆ గ్రైండర్ని కడిగేటప్పుడు ఏమవుతుందంటే చేతుల నొప్పులు వస్తాయి. వీడియో కోసమే నేను రికార్డ్ చేయమని చెప్పాను. బాగుందా ఫ్రెండ్స్? 1 వీక్కి సరిపడా రుబ్బేస్తాను నేను యూజువల్గా. సో మీరు దోశ పిండిని కానీ ఇడ్లీ పిండిని కానీ మిక్సీ వాడి గ్రైండ్ చేస్తారా, లేకపోతే గ్రైండర్ వాడతారా? ఒకవేళ గ్రైండర్ వాడినట్టయితే గ్రైండర్ని ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలా, ఆ చిట్కాలు నాకు చెప్పండి. మీరు ఏది ప్రిఫరెన్స్ ఇస్తారు? మీకు మిక్సీలో గ్రైండ్ చేసిన పిండి రుచిగా అనిపిస్తుందా, గ్రైండర్లో పిండి రుచిగా అనిపిస్తుందా? నాకు తెలిసి చాలా హోటల్స్లో గ్రైండరే వాడతారు. రీసెంట్గా ఒక హోటల్లో, కొన్ని హోటల్స్లో వంటలు మనకు కనిపిస్తూ ఉంటుంది కదా, వాళ్ళు వాడే గ్రైండర్కి ఇంకా తాడు కట్టేస్తారు కదా, పెద్ద గ్రైండర్ వాడతారు. ఇక నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్ని వీడియో తీయలేదు. క్లీన్ అయిపోయాక గ్రైండర్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఆ పిక్స్ నేను తీశాను, వీడియో క్లిప్స్. సో మొత్తానికి పిండి అయితే రెడీ అయిపోయింది. సో వెజిటబుల్ మార్కెట్లో వెజిటబుల్స్ తీసుకొచ్చేసాక నేను ఇంకేం చేస్తానంటే, ఇలా పిండినంతా పిండి రుబ్బేసి గిన్నెలోకి తీసేస్తున్నాను. ఇంకేంటి విశేషాలు చెప్పండి, ఎలా ఉన్నారు అందరూ? సో క్లీన్ చేశాక మా గ్రైండర్ మళ్ళీ ముద్దుగా ఇలా తయారైపోయింది. ఇది క్లీన్ చేసిన గ్రైండర్.
చూస్తున్నారు కదా, తలతలా మెరిసిపోతుంది మా బుజ్జి గ్రైండర్. పేరుకు బుజ్జి గ్రైండరే కానీ దీన్ని క్లీన్ చేయడం అంటే అమ్మో. ఈ రాళ్ళు తీసి పక్కన పెట్టానండి, మా సింక్ పాడైంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇంకా బాగా రాళ్ళను కడగాలి, అందుకే గ్రైండర్లో పెట్టలేదు. ఇలా గ్రైండర్ని దాని ప్లేస్లోకి మూవ్ చేసేసాను. బాగుంది కదండి మా వంటింటి గట్టు. ఇదండి ఈరోజు విశేషాలు, మీకు నచ్చ